ఫ్రంట్నా? అవును సార్. ఫ్రంట్ వచ్చేసిందా? టాప్ చూద్దాం. దీని యొక్క లెంగ్త్ ఎంత? 50 కదా. దీని యొక్క వెడల్పు, దీని యొక్క హైట్ అవుతుందా? అవుతుందా? ఇప్పుడు ఒక బాక్స్ గీద్దాం ఇక్కడ. ఇది 6.2, ఇది ఏమైనా మారుతుందా? మారదు. 62 కదా. 62 5 తర్వాత 62 పెట్టుకున్నాం, అంతేనా? అయిన తర్వాత ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఈ ఎక్స్టెన్షన్ కనిపిస్తుందా? ఇది పైన కనిపిస్తుందా? ఈ పైన ఇది కనిపిదా? ఇది ఎంత? ఇది 20 సార్. 20 ఎంత? అది 20. ఈ భుజం కనిపిస్తుందా? ఏ భుజం కనిపిస్తుంది? ఈ సెంటర్ పాయింట్ ఎలా కనిపిస్తుంది? ఒక గీత కనిపిస్తుంది, అంతేనా? ఇక్కడ నుంచి 16 16 16 16 టాప్ ఇదే కదా. T1 T2 T3 T4 T5 T6. ఈ కింద ఈ గ్యాప్ కనిపిస్తుందా? ఇక్కడ నుంచి ఎంత? 22 22 అక్కడ నుంచి 18. ఈ గ్యాప్ ఎంత? ఇక్కడ 15. ఇది ఎంత? 15. పద్దెనిమిదిలో 9 కదా. ఓకే, అంతేనా? ఇక్కడే లేదు కదా, ఇంకా లేదు కాబట్టి టాప్ యూనా వచ్చేసింది. టాప్ ఎల్హెచ్ఎస్ సైడా ఆర్హెచ్ఎస్ సైడా? ఇది థర్డ్ యాంగిల్ కాబట్టి ఎల్హెచ్ఎస్ కదా. ఈ పక్క ఇది ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి వ్యూ. ఎల్హెచ్ఎస్ మన కుడి వైపు ఉంది, ఎడమ వైపు ఉంది. ఎల్హెచ్ఎస్ సైడ్ ఏముంది? ఇది 50. హైట్ ఎంత? 42. ఈ హైట్ ఎక్కడ వచ్చేది? అంతేనా? ఇక్కడ ఒక బాక్స్ కొట్టుకుందాం. ఓకే, ఇక్కడ ఇది ఎంత? 20. ఇదెంత? 16. ఇదే కదా ఈ 16. ఇలా కనిపిస్తుందా? ఇక్కడ హోల్ ఉందా? ఎంత ఈ గ్యాప్ ఎంత? 16 సార్. ఇది కూడా ఇక్కడ నుంచి 16. అంతే సార్. ఎంత హైట్? 6 సార్. 6 సార్. హోల్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇది ఎల్హెచ్ఎస్, ఇది టాప్ వ్యూ, అంతేనా? సార్.
ఇది ఎల్హెచ్ఎస్. అయితే ఇక్కడ హెడ్ అంది కనిపించినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పక్క ఏం చెప్పాలి మనం, ఈ హైట్లో డాటెడ్ లైన్స్ సూచించాలా చూపించాలా? అప్పుడు టాప్లో ఏం కనిపిస్తుంది? ఇక్కడ నుంచి 16, పదహారే కదా పైన, 16 నుంచి 6, 16 ఒక 6 ఎంత, 22 కదా. డాటెడ్ లైన్ చూపిస్తుందా? ఇది ఇది పైన డాటెడ్ వస్తుంది కదా, ఈ పైకి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ డాటెడ్ లైన్ చూపించాలి కదా, చూపించాలి సార్. కటింగ్ ఎడ్జ్ ఉన్నప్పుడు డాటెడ్ లైన్తో చూపించాలి, ఓకేనా? క్లియర్? ఇది అర్థమైంది కదా? అప్పుడు ఏమైంది, ఈ లోపల కూడా కటింగ్ ఎడ్జ్ ఉందా? కటింగ్ ఎడ్జ్ ఉందా లేదా? లోపల ఉంది కదమ్మా కటింగ్ ఎడ్జ్, ఇది పక్క ఉంది కదా, ఓకేనా? కటింగ్ ఎడ్జ్ ఉన్న దగ్గర అంతా డాటెడ్ లైన్తో చూపించాలి. క్లియర్? ఇప్పుడు చూడండి దీన్ని వీళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుంది, అదే కదా వీళ్ళు ఇలా వచ్చింది. కటింగ్ ఎడ్జ్ ఉంది కదా, డాటెడ్ లైన్ చూపించాలి కదా, ఓకే దీని ఉంది కాబట్టి. ఇప్పుడు కొలతలు ఎలా ఇస్తాము దీనికి, ఎక్స్టెన్షన్ లైన్స్ లైట్ గీస్తాం. ఒక్క దగ్గర సూచించినా చాలు, ఎందుకంటే దీన్ని మనం ఎక్స్టెన్షన్ చేస్తాం కాబట్టి యారో మార్క్స్ అంతా నీట్గా రావాలి. ఇది 16 అయితే ఎంత, 16 నలభై రెండు 16 పోతే ఎంత, ఇదంతా టాప్ 9, ఇదంతా ఇక్కడ సెంటర్కి ఎంత వస్తుంది, 36, ఈ పక్క 0.9, ఇది మొత్తం ఇదెంత వస్తుంది, 16, ఇది 16 వస్తుంది. 16 వచ్చినప్పుడు 16 1.9 ఎంత, 25 50 పోతే 62.12 వస్తుంది, అంతే కదమ్మా. ఎంత వచ్చింది, 22. క్లియర్? ఇంతవరకు వచ్చేసాను. ఇప్పుడు దీని యొక్క చూసుకోండి, ఈ మొత్తం వచ్చి ఎంత, 42, ఈ కొంచెం ఎంత, 6 కదా, 6
ఇప్పుడు ఎంత వచ్చింది దీంట్లో? పదహారు. ఈ పగ్గు కూడా పదహారు. పదహారు పదహారు ముప్పై రెండు పోతే, యాభైలు ముప్పై రెండు పోతే ఎంత అయ్యా? పద్దెనిమిది. పద్దెనిమిదేనా? ఇది పద్దెనిమిది. ఇది పద్దెనిమిది. అప్పుడు ఇక్కడ ఇది ఎంత వస్తుంది? ఇరవై. ఇరవై సార్. ఇరవైనా? ఇరవై. ఇది ఎంత? అరవై రెండు. ఏమ్మా ఎంత? అరవై రెండు. అరవై రెండు. అప్పుడు ఇది ఎంత వస్తుంది? యాభై. యాభై. యాభైనా? యాభై. ఈ లెంగ్త్లు ఇవే, ఇవి సమానమే కదా ఇక్కడ? ఈ పైన ఎంత వస్తుంది? పదహారు ముప్పై. పదహారు పదహారు అరవై రెండు సార్. పదహారు పదిహేను. 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 పదహారు. పదహారు అంతేనా? అంతే సార్. క్లియర్? క్లియర్ సార్. ఇది వచ్చి యాభై. ఇది టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ. అర్థమైంది? ఇది అర్థమైంది సార్. ఇప్పుడు థర్డ్ యాంగిల్ కాబట్టి ఇక్కడ ఏం రాస్తారు? స్కేల్ వచ్చి 1:1 సార్. స్కేల్ వచ్చి 1:1. 1:1. నోట్ వచ్చి ఆల్ డైమెన్షన్ ఆర్ ఇన్ ఎంఎం. ఆల్ డైమెన్షన్ ఆర్ ఇన్ ఎంఎం. థర్డ్ యాంగిల్ కాబట్టి సింబల్ ఏం వేయాలి? రెండు సర్కిల్స్ వ్యూ కూడా చూస్తున్నట్టు సెంటర్ లైన్ చూపిస్తే థర్డ్ యాంగిల్. క్లియర్? క్లియర్ సార్. నీట్గా అర్థమైంది కదండి? అర్థమైంది సార్. ఇంత ఉంది వ్యూస్. మీరు మీరు ట్రై చేశారు. ట్రై చేసిన దానికి నేను గట్టిగా అప్రిషియేట్ చేస్తున్నాను. క్లియర్గా అర్థమైందా? క్లియర్. వేస్తారు ఇది? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫ్రంట్ వచ్చేసిందా? వచ్చేసింది. టాప్ చూద్దాం. దీని యొక్క లెంగ్త్ ఎంత? 50 కదా? దీని యొక్క వెడల్పు, దీని యొక్క హైట్ అవుతుందా? అవుతుందా? ఇప్పుడు ఒక బాక్స్ గీద్దాం ఇక్కడ. టాప్ ఇది 6.2. ఇది ఏమైనా మారుతుందా? మారదు. 62 కదా? 62. 5 తర్వాత 62 పెట్టుకున్నాం అంతేనా? అయిన తర్వాత ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఈ ఎక్స్టెన్షన్ కనిపిస్తుందా? ఇది పైన కనిపిస్తుంది. ఈ పైన ఇది కనిపిదా? కనిపిస్తుంది. ఇది ఎంత? ఇది 20 సార్. 20. ఎంత? 20. 20. ఈ భుజం కనిపిస్తుంది? ఈ భుజం కనిపిస్తుంది. ఈ సెంటర్ పాయింట్ ఈ సెంటర్ పాయింట్ ఎలా కనిపిస్తుంది? ఒక గీత కనిపిస్తుంది అంతేనా? ఇక్కడ నుంచి 16 16. పదహారు టాప్ ఇదే కదా?
T1, T2, T3, T4, T5, T6. ఈ కింద ఈ గ్యాప్ కనిపిస్తుందా? ఇక్కడ నుంచి ఎంత? 22? అవును సార్. 22 అక్కడ నుంచి 18. ఈ గ్యాప్ ఎంత? ఇక్కడ 15. ఇది ఎంత? 15. పద్దెనిమిది 9 కదా. ఇక్కడే లేదు కదా? లేదు సార్. లేదు కాబట్టి టాప్ వచ్చేసింది. టాప్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్? ఇది థర్డ్ యాంగిల్ కాబట్టి ఎల్హెచ్ఎస్ కదా. ఈ పక్క ఇది ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి వ్యూ. ఎల్హెచ్ఎస్ మన కుడి వైపు ఉంది, ఎడమవైపు ఉంది. ఎల్హెచ్ఎస్ సైడ్ ఏముంది? ఇది 50. హైట్ ఎంత? 42 సార్. ఈ హైట్ ఎక్కడ వచ్చేది? అంతేనా? అంతేనా సార్. ఇప్పుడు ఒక బాక్స్ కొట్టుకుందాం. విషయం ఓకే. ఓకే సార్. ఇక్కడ ఇది ఎంత? 20? 20 సార్. ఇది ఎంత? 16 సార్. 16 ఇదే కదా? అంతే సార్. ఈ 16 ఇలా కనిపిస్తుంది? కనిపిస్తుంది సార్. ఇక్కడ హోల్ ఉందా సార్? ఎంత ఈ గ్యాప్? ఎంత? 16 సార్. పదహారు. ఇది కూడా ఇక్కడ నుంచి 16? ఎంత హైట్? 6 సార్. 6 సార్. హోల్ కనిపిస్తుందా? ఇది ఎల్హెచ్ఎస్. ఇది టాప్ వ్యూ అంతేనా? ఇది ఎల్హెచ్ఎస్. అయితే ఇక్కడ హెడ్ ఉంది కనిపించినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పక్క ఏం చెప్పాలి మనం? ఈ హైట్లో డాటెడ్ లైన్స్ సూచించాలా? చూపించాలి. చూపించాలి. అప్పుడు టాప్లో ఏం కనిపిస్తుంది? ఇక్కడ నుంచి 16. పదహారే కదా? పదహారు. 16 నుంచి 6. 16 ఒక 6 ఎంత? 22 కదా? డాటెడ్ లైన్ చూపిస్తుందా? చూపిస్తుంది. ఇది పైన డాటెడ్ వస్తుంది కదా? అసలు సార్. ఈ పైకి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ డాటెడ్ లైన్ చూపించాలి కదా? చూపించాలి సార్. కటింగ్ గేజ్ ఉన్నప్పుడు డాటెడ్ లైన్తో చూపించాలి. ఓకేనా? క్లియర్? క్లియర్ సార్. ఇది అర్థమైంది కదా? అప్పుడు ఏమైంది? ఈ లోపల కూడా కటింగ్ గేజ్ ఉందా? కటింగ్ ఇడ్ ఉందా లేదా? లోపల ఉంది కదమ్మా కటింగ్ అయితే సార్. ఇవ్వకుంది కదా?
ఓకేనా?